వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్. మా యొక్క ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి రాశి ఫలితాలన్నింటినీ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాశిష్యులు, నమస్కారాలు. జ్యోతిష్శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే అన్ని విధాలా మంచి నెల అని చెప్పొచ్చండి. ఉత్సాహం, ఉల్లాసంగా గడుపుతారు, ఏ కార్యమైనా విజయవంతంగా చేస్తారు. ప్రత్యేకించి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు, చూసారా, గెట్ రెడీ. మీకు అన్నీ కూడా లాక్డౌన్స్ అంతా క్లియర్ అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసే ఆ సమయం ఆసనమైంది. విదేశాల్లో ఉద్యోగం పొందాలనుకున్న వారికి కూడా ఉద్యోగ అవకాశం ఇప్పుడు బాగా ఉంది. ఉద్యోగం చేస్తున్న వారు ఆల్రెడీ పై అధికారుల యొక్క ప్రశంస, మీకు అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి నెల అండి ఈ యొక్క జూలై నెల వృషభ రాశి వారికి. ఒక మధుర స్మృతులు, ఆనందదాయకమైనటువంటి సమయాన్ని మీరు గడపబోతున్నారు. వ్యాపారస్తులకి ఇంతింతై వటుడింతై పై ఇంతై అన్నట్టుగా ఎదుగుతూనే ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ అండ్ ఫ్రాంచైజ్ మోడల్ ఆర్ బ్రాంచెస్గా తీసుకొని బిజినెస్ చేస్తుంటారు. ఇండస్ట్రీలీస్ ఫారిన్ టూర్స్ వెళ్ళి మంచి మంచి ఎక్విప్మెంట్స్ కొని మీ యొక్క వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసే అవకాశాలు చాలా అంటే చాలా బాగా అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది. వాహ్, నేను ఈ నెల నేను బాగా చేయగలను, ఈ నెల నాకు చాలా ఉత్సాహం. మీ యొక్క అప్పులు, డెట్స్ అంతా తొలగిపోయే అవకాశం ఉంది. ఒకవేళ మీరు లోన్స్కి అప్లై చేస్తే లోన్స్ వస్తుంది. గృహ నిర్మాణం లేదా గృహం అయిపోయి గృహప్రవేశ సమయాలు, ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఇంటీరియల్, మీకు ఇష్టం వచ్చినటువంటి ఇంటీరియల్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఎన్ని రకాల మంచి అంటే ఈ నెల అన్ని రకాలుగా ఉన్నాయి. స్థిరాస్తులు కొనుక్కోవడం లేదా ల్యాండ్స్ అమ్మడం ద్వారా, కొనడం ద్వారా లాభాలు రావడం, ఇవన్నీ కూడా ఉంటుంది. కారణం ఏమంటే బుధుడు తన సొంత రాశిలో సూర్యునితో కలిసి ఉంటాడు కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా అద్భుతంగా ఉంటారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి సమయం. 5వ ఇంట బృహస్పతి మీకు విద్యారంగంలో విజయాన్ని సాధిస్తాడని కూడా చాలా చెప్పవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి భావనలు మీకు చాలా పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు. 5వ ఇంట్లో బృహస్పతి కనిపించడం వల్ల జీవితాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఏదో ఒక సాధన చేయాలనుకుంటారు చూసారా, అవన్నీ కూడా మీకు చాలా గొప్పగా ఉంటాయి. 2వ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు కలయిక వలన మీ ఆదాయం మల్టిపుల్గా పెరుగుతుందండి, మల్టిపుల్గా పెరుగుతుంది. మొదటి భాగంలో కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, కుటుంబంలో ఉన్న విభేదాల పరిష్కారం అవుతుంది, కోర్టు కేసు ఏమైనా ఉంటే తొలగిపోతుంది, అంతర్జాతీయ డబ్బు ప్రవహించే అంతర్జాతీయ వ్యాపారం, ఇంటర్నేషనల్ బిజినెస్ అనేది మీకు చాలా బాగుంటుంది. ఓవరాల్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. అందుకని నేను అని అహంకి వెళ్ళకండి, సాఫ్ట్గా ఉండండి. అన్ని భగవంతుడికి ఒక థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞత చెప్పండి, గ్రాటిట్యూడ్ ఉండాలి. అగ్ర బాగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ భగవంతుడి ప్రార్థన చేయాలన్నమాట. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ సూపర్ అని చెప్పచ్చు. రైతులకి మంచి సమయం చెప్ప, రాజకీయ నాయకులకి ఒక పొజిషన్స్, ఏమైనా కొత్త పొజిషన్స్, నామినేటెడ్ పొజిషన్స్ రావడం, ఇంకోటి రావడం. పారిశ్రామికవేత్తలకైతే ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్. రాజకీయ వర్గాలు, వైద్య రంగంలో రీసెర్చ్ చేసే వాళ్ళకి ఆ చాలా అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు. గుర్తింపు వస్తుంది, ప్రభుత్వం నుంచి గుర్తింపు కూడా వస్తుంది. కళాకారులకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగున్నాయి. ఇంకా చంద్రాష్టమం, అఫ్కోర్స్ ఇంత కంఫర్ట్గా ఉన్నప్పుడు చిన్నది కూడా ఉంటుంది కదా, చంద్రాష్టమం బాగా గుర్తుపెట్టుకోండి. 21/7/2021 సాయంత్రం 6:30 నుండి 23/7/2021 7:57 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ సమయంలో దైవనామస్మరణ చేస్తూ ఉండండి. గమ్ గణపతి నమః, సైలెంట్గా ఉండండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. లక్కీ డేస్ ఈ నెల అంతా కూడా 5వ తారీఖున మరియు 7వ తారీఖున బాగుంది. ఆదివారం చాలా కలిసి వస్తుంది. మీకు కార్యసిద్ధి కలిగించే రంగు ఎరుపు మరియు కాఫీ రంగు చాలా కలిసి వస్తుంది. ఈ నెల మొత్తంలో 7 అనే ఒక సంఖ్య మీకు అదృష్ట సంఖ్యగా చెప్పొచ్చు. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. సూర్య ఆరాధన చేయండి, ఆదిత్య హృదయం చేయండి, సూర్య నమస్కారాలు చేయించుకోండి, విజయం సాధిస్తారు. ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క నవగ్రహ ప్రదక్షిణ చేయండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అంతా కూడా పొందుతారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు ఈ నెల ఆదివారం నాడు ఒకసారి వెలిగించండి. అది మీకు ఎంత భయస్థైనా ఉండి అన్ని వయసు ప్రకారం అన్ని దీపాలు, నేతి దీపాన్ని దేవాలయంలో ఒక్కసారి ఆదివారం నాడు వెలిగించండి.
గొడుగు ఒకటి దానంగా ఇవ్వండి, చెప్పులు ఒకటి దానంగా ఉండి, ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.